Hello everyone, welcome to my channel Manju's Vlogs and Cooking USA. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మంజు. ఇవాళ మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ స్మూతీ రెసిపీ షేర్ చేస్తున్నా. ఈ రెసిపీలో తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెల్త్కు చాలా మంచిది. ఓట్స్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది, అలాగే ఫైబర్ రిచ్ కూడాను, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అండ్ దీంట్లో యూస్ చేసే సీడ్స్ కూడా చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయి. వాల్నట్స్ చాలా మంచిది, వాల్నట్స్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ బ్రెయిన్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకా ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాగా పండిన రైపుడ్ బనానా, మిల్క్, ఓట్స్, కొన్ని వాటర్, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, సినమోన్ పౌడర్. ప్రిపరేషన్ మెథడ్, ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుందాం. దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి. బనానా, సిన్నమోన్ పౌడర్, మిల్క్, వాటర్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్ అండ్ ఓట్స్. ఈ మిక్స్చర్ అంతా కూడా చాలా స్మూత్గా బ్లెండ్ చేయాలి. బనానా పండింది తీసుకుంటే కనుక మీకు ఎలాంటి స్వీట్నర్స్ యాడ్ చేయాల్సిన పని లేదు. హనీ కానీ, షుగర్ కానీ ఏది అవసరం పడదు. మీరు ఫ్రూట్స్ వేరేవి కూడా చూస్ చేసుకోవచ్చు. మిక్స్డ్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అలాంటివి వాడుకోవచ్చు, ఆర్ యాపిల్ యూస్ చేసుకోవచ్చు, ఆర్ పియర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్స్చర్ అంతా బ్లెండ్ అయిపోయింది కదా, ఒక సర్వింగ్ కంటైనర్కి తీసేసుకుందాం. కప్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దానిపైన సిన్నమోన్ పౌడర్ అండ్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ గార్నిష్ చేద్దాం. తక్కువ క్యాలరీస్తో ఎక్కువ న్యూట్రియంట్స్తో ఆల్ ఇన్ వన్ స్మూతీగా ఇది యూస్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ తాగొచ్చు. ఇది క్విక్ రెసిపీ కూడాను. ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you all in next video. Until then, bye-bye.